బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. సర్వమతాలు సమానమేనని, ఎవరు ఎవరిని ప్రార్థించినా పరమాత్ముడు ఒకడేనని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలను పురస్కరించుకుని తుని రోటరీ క్లబ్ ప్రాంగణంలో ముస్లిం సోదరులకు మంత్రి రాజా ఇఫ్తార్ విందు ఇచ్చారు. జామియా మసీద్ ఇమాం కబీరుద్దీన్ రంజాన్ ఉపవాస దీక్షల ప్రాముఖ్యతను వివరించారు. మానవాళికి ఎల్లప్పుడూ అల్లా రక్షణగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. మంత్రి రాజాకు పాయసం తినిపించి సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఎప్పుడూ అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్నారని, వారికి అల్లా ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. తాళ్లూరులో అసంపూర్తిగా నిలిచిపోయిన ఉర్దూ పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, ఉప్పరగూడు రాజుపేటలో మసీదుల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్స్ బోర్డు వైస్ చైర్మన్ ఎస్కే క్వాజా, మార్కెట్ కమిటీ చైర్మన్ మాకినీడి బాబు, పట్టణ వైసీపీ అధ్యక్షుడు రేలంగి రమణ గౌడ్, రూరల్ అధ్యక్షుడు పోతల రమణ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. కలిసి ఆనందంగా ముందు రోజు ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉంది. నేను వేగంగా ముగిస్తాను, ఎందుకంటే మళ్ళీ మీరు మళ్ళీ మసీద్ అయిపోతుంది. యాక్చువల్గా బాగా అంటా ఉన్నాడు, పెన్ను కూడది కొద్దిగా కష్టంగా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ కనపడలేదు, అయినా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా బోర్డు అంతా ముళ్ళలో పడిపోయి మన తాళ్ళూరు ఉర్దూ మీడియం స్కూలు ఇబ్బందిగా ఉంది. అది బట్టికే నేను సొంతంగా కొద్దిగా నాకున్న సర్కిల్ని మోటివేట్ చేసి మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్ని కంప్లీట్ చేయడం ఈ ఆర్ఎల్ టాస్క్ పెట్టుకున్నాను నేను. అది అది అంటే కాంట్రాక్టర్ సగం చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. నా ముళ్ళు పెట్టలేదు, మనం ట్రై చేసిన ముళ్ళు పెట్టలేదు. అందుకే నేనే ప్రత్యేకంగా నాకున్న స్నేహితులను అది రిక్వెస్ట్ చేసి అది కంప్లీట్ చేయడానికి ఉంటున్నాం. అదేవిధంగా కాలనీలో ప్రత్యేకమైన టౌన్షిప్ అక్కడ ఏర్పాటు అవుతుంది. సుమారు 5000 ఇల్లు కాదు, 5000 పైచలు ఇంకొక 600 ఇళ్ళు ఎక్స్ట్రా వస్తాయి. ఒక టౌన్ అవుతుంది, చిన్న టౌన్ టౌన్ అవుతుంది. అక్కడ కూడా ప్రత్యేకంగా మసీద్కి మంచి సైట్ వ్యూ బాగుంది. రేపు మీరు చెక్ చేసుకుని ఎక్కడెక్కడ కాళ్ళు ఉన్నాయో చెప్తారని మీరు చెక్ చేసి అక్కడ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఎప్పుడూ మేము అందుబాటులో ఉంటామని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా ఉంటాయి. ముస్లింల పట్ల జగనన్నకున్న ఇష్టం అలాంటిది, ఎందుకంటే మనకి ఇక్కడ తక్కువ కానీ పాపులేషన్ వాళ్ళకి చాలా ఎక్కువ. కడప రాయలసీమ ఏరియాలో చాలా ఎక్కువ. ఎంతో అవమానంగా ఈరోజు మంత్రివర్యులు ఈ యొక్క విద్యార్థికి రావడం చాలా శుభపరిణామం. మేమందరం కూడా ముస్లిము, అందరం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మీ అందరికి కూడా కొంతమందికి తెలీదు, ఆయన చేసిన కొన్ని చెప్తున్నాను నేను. మనకి షాదీకాలకి మన లోపలికి గతంలో బాగుండేది కాదు, మన లోపలికి వెళ్తుంటే మొత్తం ఇసుక కాళ్ళు. అప్పుడు మినిస్టర్గా నేను అడిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, అన్న షాదీకాలకు వెళ్ళేటప్పుడు కొంత బురద బురదగా ఉంది బయట, మేమని ఏం చేయాలి గవర్నమెంట్ నుంచి నిధులు ఏమైనా తెప్పించండి, ఈ లోపల టైం చదివి వేయాలి బయట అంటే. తర్వాత చూద్దాం, ముందు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫస్ట్ వెళ్ళి మీరు టైం చేసుకోండి బయట అని చెప్పి ఇమీడియట్ గా 4 డేస్ లో ఆయన సొంత నిమిత్తమే మన షాదీ కాలంలో మొన్న మేము చిన్న ఫంక్షన్ కి మేము నా హిందూ సోదరులు నేను కలిసి ఉప్పుడుకుని వెళ్ళాం. అప్పుడు ఎక్స్ కౌన్సిలర్ కాంధ్ర బాబా గారు, భాషా గారు, జిల్లా గారు అందరు ఉన్నారు. అప్పుడు వాళ్ళని అడిగారు, ఉప్పరగూడలో మా ముస్లింస్ కి మసీద్ లేదు, చిన్న స్థలం, ఎమ్మెల్యే గారిని అడగండి అని అప్పుడే అడిగారు. నేను అలాగే తప్పకుండా అడుగుతానని
అన్నయ్య మెసేజ్ పెట్టాను అన్నయ్య ఎలా అడుగుతున్నారు అని వెంటనే నాకు తిరిగి రిప్లై చేసి నేను వాళ్ళతో చెప్పాను వెంటనే స్థలం తీసుకున్నాను ఒక్కరు కూడా మన మెసేజ్లో ఫాలో కాలేదు అది కూడా అందరూ భాషణంతో చెప్పాను తర్వాత మనకి ఎప్పటి నుంచో షాదీ ఖానా లేదని తాలూరు గ్రామస్తులు అడుగుతున్నారు వారికి షాదీ ఖానా కోసం ప్రత్యేక స్థలం కూడా కేటాయించి రోడ్డు కూడా కట్టారు मत सामरस्यानी प्रतीक मन अंदर मन मंत्रिवर्य आत्मीय चिंतारविंदवेश मन अंदर कल अभी वार समस्या जरग्न मन अंदर चला आनंददायक इंटर समर्थवत नायक मन निजर्गा लभं मन अंदर अदृष्ट मुस्लिम ने ओर व्यक्ति चूस तप एवरू एन कैसेवर का मन मंत्रिवर्य श्री राजशेखर राजा गार प्रतिपक्ष अधिकार एपड़ना एट सहाय सहकार अदाट ना धैर्य का चला सहाय सहकार अच्छा गत मसीद जनरेटर लेने विद्युत बात नाव आय तुम सवत स्वर्त आये जनरेटर जी